For advertisement, call 81258-93028. Our Gmail, maxtvtelugu@gmail.com. చూసానన్న, చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఏ విజువల్ వండర్. అసలు చెప్పాలంటే ఎన్టీఆర్ని ఒక ఇంతవరకు జనతా గ్యారేజ్ డైరెక్ట్ చేశారు కొరటాల శివ, ఇప్పుడు అదే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినట్టు విజువల్ వండర్ తీశారనమాట. యాక్చువల్గా జాన్వీ కపూర్ హీరోయిన్గా చేసింది, ఆమె కూడా చాలా బాగా నేచురల్ చేసింది. అండ్ సైఫలికాన్ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది చాలా రికార్డులు బ్రేక్ చేస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే ఈ రోజు డ్యూరేషన్ కూడా చెప్పారు 3 అవర్స్ వస్తుందని. ట్రైలర్ లో చూసిందంతా చాలా తక్కువ అని అనిపించింది, మూవీలో చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇట్స్ విజువల్ వండర్ చెప్పాలంటే ఆల్మోస్ట్ అంతా అది. అది కామన్ అన్న. ఇప్పుడు ఎన్టీఆర్తో అలా ఉంటుంది, చిరంజీవితో అలా ఉంటుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ అది వేరే స్టోరీ బట్టి ఉంటుంది. యాక్చువల్గా ఆచార్య అనేది అది వేరే స్టోరీ, ఇది ఒక వేరే స్టోరీ. కాబట్టి ఇది ఇందులో డ్యువల్ రోల్ చేస్తున్నాడు ఎన్టీఆర్ కాబట్టి తండ్రి కొడుకులుగా, అది చాలా మంచిగానే ఉంటుందని అందరూ అంటున్నారు జనరల్గా. చూసామండి దేవరా ట్రైలర్. నాకైతే మిక్స్డ్గా అనిపించింది, మరీ గొప్పగా లేదు, మరీ అలా అని తీసిపడేసేలాగా లేదు. కొరటాల శివ గారి రచనలో ఏదో ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్టీఆర్ గారి నటన అయితే హైలైట్, ఆయన కోసం, కొరటాల శివ గారి కోసం. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమా చాలా చాలా బాగుంటుందని అయితే నేను ఊహించుకుంటున్నాను. కానీ ట్రైలర్లో చూసింది ఏంటి, అదే జస్ట్ ఒక 2 నిమిషాలు ట్రైలరు, దాంట్లోనే సినిమా మొత్తం ఊహించేసుకోవటం కూడా తప్పే. కానీ ట్రైలరు మనం ఊహించిన దానికంటే 1000 రెట్లు అధికంగా ఉంటుంది సినిమా అని మాత్రం అనుకుంటున్నాను. కాదన్న, 6 సంవత్సరాల తర్వాత సోలోగా ఎన్టీఆర్ హీరోగా వస్తుంది కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం ఆశలు పెట్టుకున్నారు ఆ సినిమాపై, రికార్డ్ కలెక్షన్స్ వస్తాయంటారా. సినిమాతో ఆచార్య సినిమాకి పోలిక పోలుస్తున్నారన్న. నిజమే, ఈ 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత, ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా రాలేదు. 3 సంవత్సరాలు అయిపోయింది, ఈ సినిమా సోలోగా వస్తుంది. ఇంకోటి ఈ రాజమౌళి సినిమా చేసిన తర్వాత వేరే డైరెక్టర్తో సినిమా చేస్తే ఆ సినిమా ఫ్లాప్ అని చెప్పి కూడా ఒకటి ఉంది, రాజమౌళి గారి తర్వాత చేసిన హీరోకి ఫ్లాప్ వచ్చిద్దని. మరి దాన్ని ఎన్టీఆర్ గారు అధిగమిస్తారా? మరి కొరటాల శివ గారికి ఆల్రెడీ ఆచార్య భారీ డిజాస్టర్ పడి ఉంది, ఆయన కెరీర్లోనే అది ఒక మచ్చగా మిగిలిపోయింది. మరి దాన్ని ఆయన అధిగమించి ఎన్టీఆర్కి భయంకరమైన హిట్ ఇవ్వాలి. అది కానీ వర్కౌట్ అయ్యిందంటే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఇది ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్గా కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఆల్రెడీ ఇండియా వైడ్ స్టార్ అయిపోయారు. ఆయనకున్న ఇమేజ్ దృష్ట్యా కొరటాల శివ గారి రచన దాన్ని అయితే నేను బాగా నమ్ముతున్నాను. ఆయన ఇంతకుముందు తీసిన ఎన్టీఆర్ గారితో జనతా గ్యారేజ్, ప్రభాస్ గారి మిర్చి, ఆ రేంజ్ సినిమా ఇస్తాడని అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ ఆచార్యతో పోలుస్తున్నారు చాలామంది, నేను కూడా ట్విట్టర్లో చూశాను, విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. సేమ్ ఆచార్య ఫొటోస్ని, ఆ షార్ట్స్ని, ఈ షార్ట్స్ని కంపేర్ చేస్తా పెడుతున్నారు. అది మేకింగ్ సిమిలర్గా ఉండొచ్చేమో కానీ, అంటే టోను, ఇప్పుడు కాస్ట్యూమ్స్ అలాగే ఉన్నాయి కదా అని చెప్పి సినిమా కూడా అలాగే ఉంటుందని అనుకోవటానికి లేదు. ఈ సినిమా గ్యారంటీగా కొరటాల శివ ఏదో దాచిపెట్టాడు ఇందులో కథని, సినిమా గ్యారంటీగా బ్లాక్ బస్టర్ హిట్ అవుద్దని అనుకుంటున్నాను. ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ అవుద్దని వినిపిస్తుంది 20వ తారీఖు, అప్పుడు అది కూడా చూద్దాం. కానీ అల్టిమేట్గా సినిమానే, 3 గంటల సినిమా ఏం చెప్పిద్ది అనేది చూడాలి, చూసి ఆ సినిమాని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. థ్యాంక్ యూ. చూశారన్న, చాలా బాగుందన్న సినిమా. మాత్రం ర్యాంపేజ్ ఎక్స్పెక్టేషన్స్ మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలా పెట్టుకున్నారంటే, ఒక్కొక్క సీన్, ఒక్కొక్క విజువల్ వండరు. ఆ సముద్రం నుంచి సొరచాప మేయించి వస్తాడు చూడండి ఛత్రపతి తర్వాత, అది అప్పుడు ఆ జనరేషన్లో అది హైలైట్ అయిపోయింది. ఈ జనరేషన్లో ఇది కన్ఫామ్గా హైలైట్ అవుతుంది, 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది ఎన్టీఆర్, అది అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ చాలామంది ఆచార్య కొరటాల శివ, ఆచార్య మరో ఆచార్య తీస్తారంటున్నారు, కానీ అస్సలు జరగదు. ఎందుకంటే ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్టీఆర్ ఇందులో డ్యువల్ రోల్, మన అంతకుముందు చూసుకుంటే ఎన్టీఆర్ జైలు అవకొచ్చా సినిమా 3 రోల్ చేశాడు, 3 రోల్లోనే రఫ్ఫడించి పడేశాడు ఎన్టీఆర్. అలాంటి 3 రోల్ హ్యాండిల్ చేయగలిగిన ఎన్టీఆర్ ఇందులో 2 రోల్ ఇంకా చింపి పడేస్తాడు, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు కొడుతుంది. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా మేము లేపుతాం సినిమాని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ని మేము లేపుతాం. ఇప్పుడు అంతకుముందు చూసుకుంటే దశావతారం సినిమా కమలహాసన్ ఒక 10 క్యారెక్టర్లు చేశాడు, అన్ని క్యారెక్టర్లు చేసినా కూడా ఇప్పుడు కమలహాసన్ గారు అంటే పెద్ద యాక్టరు, నేను కాదన్న, నేను ఒప్పుకుంటా. కాకపోతే మన టాలీవుడ్లో ఎన్టీఆర్ జైలు అవకాశ సినిమా 3 రోల్ చేసినా కూడా ఆ దశావతారాన్ని 10 క్యారెక్టర్లకి ఈక్వల్గా దాన్ని డామినేట్ చేసేలాగా చేశాడు.
ఆ విషయం అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ అందరూ కొరటాల మరి ఆచార్య తీస్తాడు, ఇంకోటి ఇది తీస్తాడు, అది తీస్తాడు, ఏమి అవ్వదు. దేవరా ఎంత హైప్ ఇస్తుందో అందరికీ తెలుసు. ఐఎమ్ వెయిటింగ్, నేనే కాదు నాతో పాటు చాలా మంది వెయిటింగ్, మన వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తుంది దేవరా కోసం. 1000 కోట్లు ఖచ్చితంగా కొడుతుంది. సో ఫైనల్ గా ఏం లేదన్నా, అందరికి ఎన్టీఆర్ అమ్మాయిలకి ఈ వరల్డ్ మొత్తం ఎన్టీఆర్ సినిమా గురించి ఎదురు చూసి అందరికీ చెప్తున్నాను, దేవరా 27వ తారీఖు వస్తుంది. వరల్డ్ ని బ్లాస్ట్, అంతకుముందు లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నాడు చూడండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాంబ్ లాగా దేంగి బ్లాస్ట్ చేస్తా ఇండియా అని ఆడంతా చెప్పాడు, కానీ చేయలేదు. ఈడేం చెప్పడు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే, ట్రైలర్ లో మనకి ఫస్ట్ హాఫ్ అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ పరంగా కానీ ఆ స్వర షాప్ నుంచి వచ్చేది కానీ ఏదైనా కానీ ఆ ట్రైలర్లు చూసినట్టయితే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ లేదు 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 అంటున్నారు. కానీ అదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ చెప్పాడు, సినిమా మొత్తానికి ఓవరాల్ గా లాస్ట్ 40 మినిట్స్ సినిమా ఉంటది అంట భయ్యా, ఇచ్చి పడేస్తుంది. ఎన్టీఆర్ దేవరా మూవీ ట్రైలర్ చూశాను, అది అనుకున్నంత అనిపించలేదు నాకు. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ వస్తుండు. ఎన్టీఆర్ ని ఆ డిఏ గాని ఆ ఫోటోగ్రఫీ డామినేషన్ చేసినట్టు అనిపించింది. ఎన్టీఆర్ లుక్ చాలా అద్భుతంగా ఉంది, కర్లీ హెయిర్ తో చాలా అద్భుతంగా కనిపించాడు. కానీ నన్నెందుకో దేవరా ట్రైలర్ అంత అనిపించలేదు నాకు, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. కానీ చూద్దాం, ఎన్టీఆర్ ని మనం తక్కువ అంచనా లేం, వారి నటన చాలా గొప్పగా నటిస్తారు. ఆల్మోస్ట్ ఆల్ టాలీవుడ్ లో ఉన్న ఇప్పుడు నటుల్లో ఒక గొప్ప నటుడు, ఆస్కర్ రేంజ్ నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఎన్టీఆర్. అందుకోసమే ఆయన నటన కోసం వెళ్ళి సినిమా చూస్తాను. కానీ ట్రైలర్ నాకు ఎందుకో అంత నచ్చలేదు, కానీ మూవీ కోసం మాత్రం నేను వెయిట్ చేస్తాను. అది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందో చూడాలని ఆ ఫీల్ కోసం వెయిట్ చేస్తాను. కొరటాల శివ గారికి ఆచార్య అట్ర ఫ్లాప్, అంతకుముందు అన్ని ఇండస్ట్రీ రేంజ్ హిట్లే అని. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎన్టీఆర్ విషయం చూసుకుంటే డబుల్ రోల్ చేసిన ఏ క్యారెక్టర్, ఆంధ్ర వాళ్ళు చేశాడు తండ్రి కొడుకులుగా, అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మరి ఇప్పుడు తండ్రి కొడుకులుగానే కనపడుతున్నారు, మరి ఈ సినిమా ఎట్లుండబోతుంది అనేది నేను కూడా వెయిట్ చేస్తున్నా. కానీ ఈ సినిమాని అయితే చూడాలి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కోసం. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఆకలి కసిని ఈ సినిమా తీరుస్తుందా లేదా అనేది నాకు కూడా ఒక డౌట్, ఎందుకంటే ట్రైలర్ నన్ను అంత ఇంప్రెసివ్ గా లేదనిపించింది నాకు. ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి అయితే ఈ సినిమా చూస్తాను, మీరు కూడా ఈ ట్రైలర్ చూడండి.